ఫ్రెండ్స్ నమస్కారం మీరు రాజశేఖర్ మనము మొన్ననే మన సింగరిని ప్రతిష్టాత్మకంగా ఏర్పరిచిన సేఫ్టీ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సెంటర్ దగ్గర ఉన్నాము ఈరోజు అనుకోకుండా ఇది మొదటి వార్షికోత్సవం జరుగుతుంది ఇక్కడ అని తెలిసింది మన ఈ వార్షికోత్సవం సందర్భంగా మరి ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులు ఎవరెవరు మరి దీని గురించి వారు ఏం తెలియజేస్తారు ఇది ఎన్నో బ్యాచ్ దీనికి సంబంధించిన ముఖ్య అధికారులు పెద్దవారు వచ్చినట్టు తెలిసింది వారిని మనము కొద్దిసేపు ముచ్చటించి వారి దగ్గర వాళ్ళ వాయిస్ తీసుకుందాం చూడండి ఈ సందర్భంగా మరి ఇక్కడ అందరూ ఇక్కడ చేరారు అంటే దాదాపు మన ఇక్కడికి మందమారి ఏరియా జనరల్ మేనేజర్ గారు అలాగే బెల్లం రీజియన్ జిఎమ్ సేఫ్టీ గారు కూడా ఇక్కడికి వచ్చినట్టు తెలిసింది మరి ఆ పెద్దవారిని అడిగేసి అసలు ఈ సేఫ్టీ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఒక ముఖ్య ఉద్దేశము ఇక్కడ ఏర్పాటు చేయటంలో ఉన్న దాని ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు తెలుసుకుందామండి అలాగే ఇక్కడ ట్రైనింగ్ పొందిన నాలుగు రోజులు ట్రైనింగ్ ఇస్తారని తెలిసింది ఈ నాలుగు రోజులు ట్రైనింగ్లో మరి వారు ఏం నేర్చుకున్నారు అనే విషయం కూడా వారిని అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ కమాన్ ఒక ఫ్రెండ్స్ మరి మందమర్రి ఏరియాకు సంబంధించిన అత్యద్భుత ప్రతిభాశాలి చాలా నిమ్మదస్సుడు సహాయకారి అనేటువంటి మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ చింతల శ్రీనివాస్ గారి దగ్గర మనం ఉన్నాం ఇప్పుడు వారిని అడిగి మరి ఫిల్ స్టేషన్ సందర్భంగా వీరిక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినట్టు తెలిసింది మరి వారిని అడిగి ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మీరు ఇక్కడికి ఈ సేఫ్టీ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సెంటర్కి వచ్చిన సంతోషం ఈ మొదటి వార్షికోత్సవం తెలిసింది సార్ మరి ఈ సందర్భంగా మీరు మా వ్యూయర్స్కు అలాగే సింగర్ ఏనియన్స్కు బెల్లంపల్లి రీజన్ సింగర్ ఏనియన్స్కు మీ అమూల్యమైన సందేశం అండి ప్లీజ్ అందరికీ నమస్కారం సింగరేణి సంస్థలో అందరి ఉద్యోగుల్లో రక్షణ సంబంధించి సంపూర్తి అవగాహన కల్పించే ఉద్దేశంతో సిమ్టార్స్ అనే ట్రైనింగ్ సెంటర్ని ఆస్ట్రేలియా వారి పరిజ్ఞానంతో దీన్ని ఇక్కడ గత సంవత్సరం ఇదే రోజు ప్రారంభించడం జరిగింది నేటికి ఒక సంవత్సరం పూర్తి రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది నేడు ఇప్పటి వరకు ఈ ట్రైనింగ్ సెంటర్లో పన్నెండు బ్యాచ్లర్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అన్నది మనం తయారు చేసుకొని గనిలో చేస్తున్న అన్ని రకాల పనులకు సంబంధించి కూడా ప్రాక్టీసెస్ అనుకోండి సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్సు కోడ ప్రాక్టీసెస్ తయారు చేసుకుంటూ ప్రతి ఒక్క యాక్టివిటీకి సంబంధించి దాన్ని ఎల్లో ఫ్లాగ్ యాక్టివిటీ అంటాం ఎల్లో ఫ్లాగ్ యాక్టివిటీ అంటే ఒక పని చేయడానికి ఏ విధమైన ఒక సీక్వెన్స్లో చేయాలన్నది దాన్ని అవన్నీ చేసుకుంటూ అందరు ఉద్యోగుల్లో ఒక అవగాహన కల్పిస్తూ అంటే ఉద్యోగులు అంటే ముఖ్యంగా మైండ్స్లలో సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ సేఫ్టీ మేనేజ్మెంట్ సంబంధించి సపరేట్ టీం ఉంటుంది ఆ టీంలో ప్రతి మైండ్ నుంచి ఒక ఎనిమిది మందికి మనము ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం దానివల్ల ఏంటంటే వాళ్ళు నేర్చుకున్న విషయాలని మైండ్స్లో ఉన్న మిగతా వారికి కూడా ఆ పరిజ్ఞానాన్ని అందజేసి సంస్థలో రక్షణ సంబంధించి అవగాహన పెంపొందిస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించడంలో ఈ ట్రైనింగ్ సెంటర్ తన వంతు పాత్రను చక్కగా పోషిస్తుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను ఈ ప్రయత్నంలో ముఖ్యంగా మన ఎన్ శ్రీధర్ ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు ఈ ట్రైనింగ్ సెంటర్ను చాలా చక్కగా తీర్చడం జరిగింది ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రమాణాలతో ఉందని చెప్పడంలో అతిశక్తి కాదు శ్రీ జి రెడ్డి గారి సూచనల మేరకు ఈ ట్రైనింగ్ సెంటర్ అంటే ఇంతకుముందు చిలక శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు గోపాలరాజు గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా నడుస్తుంది గోపాలరాజు గారు మరి విజయ్ కుమార్ గారు దీన్ని చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఇదే స్ఫూర్తిని ఇంకా కొనసాగిస్తూ ఇంకా కొందరు ఉద్యోగులకు చక్కటి ట్రైనింగ్ ఇచ్చి సంస్థలో అభివృద్ధి పదాలు నడపడానికి ముఖ్యంగా రక్షణ కూ రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించడంలో అందరూ పాటుపడాలని ఈ సంస్థ ఇంకా మంచి విజయాలు సాధించి సంస్థ ఇతోదిక అభివృద్ధిలో తన వంతు పాత్రను పోషించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జాయ్ సింగర్ ఎని థ్యాంక్ యూ సార్ చాలా చక్కగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు మా వ్యూయర్స్కు అలాగే సింగర్ ఎనియర్స్కు ఫ్రెండ్స్ మరి అలాగే ఇక్కడ మన బెల్లంపల్లి రీజియన్కు సంబంధించిన సేఫ్టీ జిఎం గారు మన దగ్గర ఉన్నారు చాలా సంతోషదాయకం అది ఈ క్రమంలో మరి వారిని కూడా అడిగి వారిని కూడా అడిగేసి మనము మరి ఈ ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి మైన్స్ అన్నిటికీ రక్షణ పరమైన జనరల్ మేనేజర్ గారు సార్ ఉన్నట్టు తెలిసింది సార్ నమస్కారం అండి నమస్తే సార్ మరి బెల్లంపల్లి ఏరియా జిఎంగా అంటే ఈ ప్రాంతం అంతటికీ మీరు ఒక రక్షణ పరమైన ఉన్నతాధికారిగా ఉంటున్నారు కదా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అలాగే ఈ సేఫ్ సింగరేణి అనే కాన్సెప్ట్తోనే ముందుకెళ్తున్న సందర్భంలో ఈ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు తెలిసింది సార్ దీని గురించి మన సింగర్ ఎయింట్స్కు అలాగే చూసే వ్యూవర్స్కు సింగరేణి కుటుంబాలకు రక్షణపరమైన ఎటువంటి పద్ధతులు పాటిస్తున్నారు కొద్దిగా తెలియండి సార్ ప్లీజ్ థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం అండ్ గుడ్ ఈవినింగ్ నిజానికి సింగరేణిలో ఎన్నో చర్యలు చేపడుతున్నా కూడా కొన్ని కొన్ని ప్రమాదాలు జరగడం దురదృష్టకరం మానవ తప్పిదాల వల్ల చాలా ప్రమాదాలు జరిగినాయి ఆ ప్రమాదాల సంఖ్య రెండు వేల పదిహేను పదహారు ప నుంచి తగ్గుముఖం పట్టినా కూడాను కొన్ని కొన్ని అనివార్య కారణాలు కొన్ని కొన్ని మానవ తప్పిదాల వలన జరిగే ప్రమాదాలు కొంత చింత కలిగిస్తున్నది దీన్ని ఉద్దేశంగా తీసుకొని మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో శ్రీధర్ గారు డైరెక్టర్స్ అప్రూవల్ మేరకు సిమ్టార్స్ ఆస్ట్రేలియాతోని ఒప్పందం చేసుకొని ఒక సమగ్రమైనటువంటి చర్య అవసరము దీనికి అలా అని ఒక పది మంది ఆఫీసర్స్ను ఆస్ట్రేలియా పంపించి వారికి సిమ్టార్స్ ఆస్ట్రేలియా ద్వారా ట్రైనింగ్ ఇప్పించి వారిని ట్రైన్ ది ట్రైనర్స్ అనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఇక్కడ గోదావరిఖన్లో మందమర్లో రెండు సెంటర్స్ పెట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం అంటే ప్రమాదాన్ని ముందే పసిగట్టి ఒక్కొక్క ఒక్కొక్క బావిలో ఒక్కొక్క టీంను తయారు చేసి సుమారు ఇరవై ఐదు మందిని ఆ ప్రమాదాల్ని ముందే పసిగట్టి ఆ ప్రమాదం యొక్క నివారణ చర్యలను ఒక సమగ్రంగా ఒక సాంకేతిక పరంగా సాంకేతిక పరమైన అప్రోచ్తో వాళ్ళకి తీసుకెళ్ళటం అనేది ముఖ్య ఉద్దేశం దీంతో చాలా వరకు అవగాహన కల్పిస్తున్నాం ప్రమాదాల సంఖ్య కూడా తగ్గిన తగ్గడానికి చాలా దోహదపడుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మేము జిఎం గారు కానీ నేను కానీ ఫీడ్బ్యాక్ క్లాసెస్ ఇది ఆల్మోస్ట్ పన్నెండో క్లాసు సంవత్సరం జరిగింది ఇప్పటికీ వాటి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లయితే వారికి రా ఈ ట్రైనింగ్కు రాకముందు వారికి ఉన్న అవగాహన విషయాలు కానీ ట్రైనింగ్ వచ్చిన తర్వాత వారికి కలిగిన అవగాహన వారు ఏ విధంగా బావులలో చర్యలు తీసుకోబోతున్నారు అనేది చూసినట్లయితే ఖచ్చితంగా మనము చైర్మన్ గారు శ్రీధర్ గారు ఆశించిన డైరెక్టర్స్ చంద్రశేఖర్ గారు కానీ బలరాం గారు కానీ ఆశించినటువంటి సేఫ్ సింగరేణిని ఖచ్చితంగా అమలవుతుంది అమలు చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క నిర్వహణలో ఎంతో ప్రాముఖ్యత ప్రముఖ పాత్ర వహించిన చిలుకా శ్రీనివాస్ గారు విజయ్ గారు వారు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు ఇప్పుడు గోపాలరాజు గారు చార్జ్ తీసుకున్నారు అంతే సమర్థవంతంగా నడిపిస్తున్నారు నడిపిస్తారని అలాగే సింగరేణికి ఈ యొక్క సిమ్టార్స్ ద్వారా ఖచ్చితమైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ మరియు వాటి ద్వారా సింగరేణి ఆశిస్తున్నటువంటి అత్యున్నత శిఖరాలు మా ప్రొడక్షన్ టార్గెట్ అయితే వంద మిలియన్లకు మేము పరుగులు తీస్తున్నాం అతి త్వరలో ఈ యొక్క ఈ సమగ్రమైనటువంటి చర్య ఆచరణలో వచ్చినట్లయితే వంద మిలియన్ టన్లకు సేఫ్గా తీస్తామనే ఖచ్చితమైన ఆకాంక్ష ఆశ ఆశాభావము నాకు ఖచ్చితంగా ఉంది దీనివలన మేము ఈ సిమ్టార్స్ యొక్క ఆలోచన ఏందో ఖచ్చితంగా గొప్పదని చెప్పేసి నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఓకే సార్ మరి ఈ సందర్భంగా ఒక బ్యాచ్కి ఇరవై మందిని ఇస్తున్నారు కదా సార్ అంటే వీళ్ళు ఇక్కడ మీ దగ్గర తర్ఫీదు పొందినాక తోటి కార్మికులను ఎడ్యుకేట్ చేస్తారా సార్ అదే ముఖ్య ఉద్దేశం అండి సుమారు ఇరవై ఐదు మంది వస్తారు బావి నుంచి ఇరవై ఐదు మందిలో అన్ని రకాల కార్మికులు ఆఫీసర్లు మేనేజరు ఏజెంటు మేనేజరు సేఫ్టీ ఆఫీసర్ నుంచి మొదలుకొని ఫిట్టర్స్ ఎలక్ట్రీషియన్స్ జనరల్ మద్దూర్సు డిఫరెంట్ డిఫరెంట్ బాటమ్ మోస్ట్ లెవెల్ ఆఫ్ కార్మికుడి వరకు కూడా మేము ఇస్తున్నాము ప్రతి ఒక్కళ్ళు వారి వారి యొక్క గ్రూప్స్ని వాళ్ళకి చెప్పుకుంటూ వాళ్ళని చేస్తారు అది కాకుండా మేము మళ్ళీ ఒక టూ ఇన్ నెక్స్ట్ టూ ఇయర్స్లో కూడా చాలామంది కార్మికుల్ని మోస్ట్ ఆఫ్ ది వాళ్ళ కేటగిరీని కూడా ఇక్కడ పిలిపించి ఇన్ని రోజులు కాకపోయినా ఒకటి రెండు రోజులు వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తే కొంత అవగాహన పెంపుతుందని ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది మేము కూడా మా పై అధికారులతోని మాట్లాడి దాన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాం అది కూడా మాకు కార్యాచరణలో ఒక భాగంగా తయారవ్వబోతుందండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా చక్కటి విషయాలు తెలిసి తెలియదు సార్ అలాగే ఫ్రెండ్స్ మనతో పాటు మన కొత్తగా చీఫ్ ట్రైనర్గా అంటే మేనేర్గా మన ఏర్పాటు చేయబడ్డ మన గోపాల్ సారిక ఉన్నారు అలాగే మన హాస్పిటల్ మైన్కి సంబంధించిన గారు ఉన్నారు అలాగే ట్ర ట్రైనర్ మన విజయ్ కుమార్ గారు గారు కూడా మనతో పాటు ఉన్నారు అలాగే మన దగ్గర మందమారి ఏరియాకు సంబంధించిన రక్షణాధికారి అంటే సేఫ్టీ ఆఫీసర్ ఉదయ ఉదయలు గారు గారు ఉన్నారు మీరందరికీ మనందరి తరపున శుభాభివందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ థ్యాంక్ యూ ఆ ఫ్రెండ్స్ మరి ఇప్పుడు గమనించినట్లయితే ఇప్పుడు ఈ ఇరవై మంది తర్ఫీదు పొందిన ట్రైనింగ్ పొందిన కార్మికులలో అంటే జనరల్ మజదూర్ నుంచి జనరల్ మేనేజర్ వరకు ఈ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ పొందుతారని మనకు తెలిసింది ఆ క్రమంలో తర్ఫీదు పొందిన ఒక అభ్యర్థి మన దగ్గర ఉన్నారు సార్ నమస్కారం అండి నమస్తే మీ పేరేంటండి నా పేరు శ్రీనివాస్ నేను కేకే ఫైన్ ఫ్ఐ టీంబర్ మేన్గా విధులు నిర్వహిస్తుంటా ఉన్నాను ఓకే సార్ మరి మీరు ఇక్కడికి వచ్చారు కదా మరి నాలుగు రోజుల కాలంలో మీరు నేర్చుకున్నది ఏంటి జై సింగరేణి సేఫ్టీ ట్రైనింగ్ ట్రైనింగ్లో భాగంగా నేను గత నాలుగు రోజులుగా ఇక్కడ ఈ యొక్క సేఫ్టీ గురించి నేను ట్రైనింగ్ పొందుతున్నాను సరే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది సింగరేణి యాజమాన్యం నిజంగా కూడా ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే గమ్యంగా పనిచేస్తుందని చెప్పి తెలియచేయడానికి ఇక్కడ ఒక నిదర్శనాలు కూడా కొన్ని ఉన్నాయి ఇక్కడ సమాంతరంగా అంటే ఇక్కడ ఒక జనరల్ మదు నుంచి ఒక మేనేజర్ స్థాయి వరకు కూడా ఒకే హాల్లో ఒకే పక్కన కూర్చునే విధానం ఒకే రకమైనటువంటి ఫుడ్ సెక్షన్లో కానివ్వండి ఛాయ్ సెక్షన్లో కానివ్వండి అంతా కూడా ఒక సమాంతరమైన విధంగా ఇక్కడ చూడడం అనేది మాకు ఇక్కడ ఫస్ట్ సేఫ్టీగా మాకు ఇక్కడ విషయాలు కనిపించినాయి అదేవిధంగా మాకు రక్షణ విషయంలో కూడా ఈరోజు ఎంతో అంటే మా జీవితంలో మా దిన భాగంగా కూడా ఈ యొక్క రక్షణ చర్యలను మా జీవితంలో మా కుటుంబ సభ్యులకు కూడా ఉప ఉపయోగపడే విధంగా కూడా ఇక్కడ గోపాలరావు సార్ గారు అదేవిధంగా విజయ్ కుమార్ సార్ గారు ఎంతో చక్కగా మరి వారు మా జీవితాలను కూడా తీర్చిదిద్దే విధంగా కూడా వారు మాకు మంచి ఒక ట్రైనింగ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది దీంతో టోటల్గా ఏంటంటే ఒక పది మంది ఇరవై మంది ఇరవై ఐదు మంది ఇక్కడ కార్మిక సోదరులందరం కూడా ఈ యొక్క ట్రైనింగ్ నేర్చుకొని మేము నిజంగా వచ్చే ముందు కొంత బాధపడ్డప్పటికీ కూడా తర్వాత రోజు రోజుకి కూడా మాకు ఎంతో గొప్పగా ఇక్కడ మాకు అనిపించడం జరిగింది అంటే మా రక్షణ మా చేతుల్లో ఉన్నది అనే విధానాన్ని మేము తెలుసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క రక్షణ ఉంటేనే ఈరోజు మనం ఉంటాము మన సంస్థలు ఉంటాయి కాబట్టి ఈ రక్షణ అనేది చాలా మా లైఫ్లో ముఖ్యమైన ఘట్టంగా మేము భావించి అదేవిధంగా మా తోటి కార్మిక సోదరులకు కూడా ఒక ఈ రక్షణపై మేము ఇక్కడ మేము నేర్చుకున్నటువంటి ఈ నాలుగు రోజులలో ఒక హజార్డు అంటే ఒక ఒక భయము ఒక ప్రమాదం అనేది దాని గురించి అదేవిధంగా ఒక రిస్క్ అంటే హజార్డ్ జరిగిన తర్వాత రిస్క్ ఏ రకంగా ఉంటుంది ఏ నష్టం ఏ రకంగా ఉంటుంది అదేవిధంగా హీరా అంటే ప్రమాదాలను మనం గుర్తించడం ఎలా గుర్తించడము వాటిని ఎలా నివారించడం ఇలాంటివన్నీ కూడా మేము ఎంతో చక్కగా నేర్చుకోగలిగాము కాబట్టి మేము ప్రత్యేకించి సింగరేణి యాజమాన్యానికి మేము ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా అంటే నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆరోగ్యపరంగా కూడా ఇక్కడ మనకు గొప్పగా చెప్పడం జరిగింది అంటే సిపిఆర్లో భాగంగా అంటే ఒక మనిషి హార్ట్కు ఒక అండర్గ్రౌండ్ గాయంలో కానీ నిజ జీవితంలో కానీ ఎక్కడైనా బయట కానీ ఒక మనిషి ఒక గుండె నొప్పులకు కానీ వాటికి గురి అయితే ఏ విధంగా కూడా అతనికి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే విధంగా కూడా మాకు చక్కగా క్లాసులు ఇవ్వడం జరిగింది అంటే మన రక్షణ మన చేతుల్లో ఉంది మనము నిజంగా మనం మనసు పెడితే మనల్ని మనం కాపాడుకోగలము ఎదుటి వారిని కూడా మనం కాపాడగలము అనేటువంటి నమ్మకాన్ని మాకు ఈరోజు అనే యాజమాన్యం ఇక్కడ నేర్పించడం జరిగింది నిజంగా వారికి మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజశేఖర్ గారికి కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాకు అదేవిధంగా ఇక్కడ ఒక మాకు ఒక కాఫీ ఇవ్వడం జరిగింది అంటే వచ్చి మీకు సర్టిఫికెట్ ఇచ్చారా ఇప్పుడు ఫోర్ డేస్ సంబంధించి ట్రైనింగ్ సర్టిఫికెట్ ఇచ్చారా అండి మేము మేము ట్రైన్ అప్ అయిన విధంగా మా టీం ఇదంతా కూడా మా టీం ఇట్లా సర్టిఫికెట్ ఇచ్చారు మాకు ఈ సర్టిఫికెట్ ఈ సర్టిఫికెట్ని మేము అంటే ఈరోజు ఒక ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్ సేఫ్టీ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ అయ్యి ఒక పద్ద ఒక సంవత్సరం వన్ ఇయర్ పూర్తి అవుతున్న సందర్భంగా జిఎం గారు అదేవిధంగా మన జిఎం సేఫ్టీ బల్లారు శ్రీనివాస్ గారు అదేవిధంగా మన ఏరియా సేఫ్టీ ఆఫీసర్ గారు గోపాలరావు గారు అదేవిధంగా కుమార్ సార్ గారు వీరంతా కూడా మాకు ఇక్కడ ఉన్నటువంటి ఇరవై ఐదు మందికి ఈరోజు ఈ యొక్క నాలుగు రోజులు మేము ఈ క్లాసెస్కు వారు చెప్పినటువంటి క్లాసెస్ని మేము మళ్ళీ రిప్లైగా మేము చెప్పడం కూడా జరిగింది అంటే అంత బాగానే మేము నేర్చుకున్నామని చెప్పేసి మేము గొప్పగా ఈరోజు చెప్పుకుంటున్నాం దానికి సంబంధించి ఈరోజు మాకు ఈ యొక్క జీ జనరల్ మేనేజర్ గారి చేతుల మీదుగా మాకు ఈ సర్టిఫికెట్స్ కూడా మేము ట్రైనింగ్ పొందినట్టు మాకు ఈ యొక్క సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది నా మనవి ఏంటంటే ప్రతి ఒక్క కార్మికుడికి కూడా ఈ యొక్క ట్రైనప్ సెంటర్కి తీసుకొచ్చి ట్రైన్ అప్ ఇస్తే వాళ్ళ జీవితంలో మార్పులు వస్తాయి వాళ్ళకి రక్షణపై అవగాహన కూడా పూర్తిగా పూర్తి స్థాయిలో పెరుగుతుందని చెప్పేసి నేను ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చాలా చక్కగా చెప్పారు అంటే కార్మికుల మనోగతం చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రకంగా కంపెనీ యాజమాన్యము రక్షణ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని కార్మికులని ఉత్సాహపరుస్తున్నట్టు తెలిసింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఇటువంటి ప్రోగ్రామ్స్ మీకు నచ్చితే బట్టే లైక్ చేయండి పక్క వాళ్ళకి షేర్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్లందరికీ మంచి సింగరింగ్ సంబంధించిన అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్